ఉమాబాల వర్సెస్ శ్రీనివాస వర్మ, నర్సాపురంలో ఎవరి సత్తా ఎంత? గత 5 ఏళ్లుగా నిత్యం వార్తల్లో నానిన లోక్సభ నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఠక్కన చెప్పే పేరు నర్సాపురం అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కీలకమైన ఈ లోక్సభ స్థానం నుంచి గత ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజు రెబల్గా మారడం, రోజు రచ్చబండ పేరుతో తాను గెలిచిన పార్టీని, ఆ పార్టీ అధినేతను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం తెలిసిందే. అయితే కారణాలు ఏవైనా, కారకులు మరెవరైనా, ఏడాది రఘురామకృష్ణంరాజుకి ఎంపీ టికెట్ దక్కలేదు. కూటమిలో భాగంగా నర్సాపురం లోక్సభ టికెట్ ఎవరికి వచ్చినా పోటీ చేసేది మాత్రం తానే అనే స్థాయిలో కాన్ఫిడెన్స్ చూపించిన రఘురామకృష్ణంరాజు తనకు బీజేపీ టికెట్ దక్కకపోవడానికి జగన్ కారణమనే వరకు వచ్చారు. ఈ సమయంలో నర్సాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించింది బీజేపీ. దీంతో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మకు, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలకు మధ్య నర్సాపురంలో పోటీ ఏ స్థాయిలో ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు, తాడేపల్లెగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లోనూ క్షత్రియులు, కాపుల డామినేషన్ ఎక్కువ. ఈ క్రమంలోనే నర్సాపురం, ఉండి, ఆచంట నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా క్షత్రియులే ఎన్నికవ్వగా, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంటే ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 చోట్ల 2 సామాజిక వర్గాల హవాయే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ 2 సామాజిక వర్గాలకు కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్. కూటమిలో భాగంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించారు. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. పైగా ఇద్దరు నేతలు కొత్తవారే కావడంతో ఈ గెలుపులో ఎమ్మెల్యే అభ్యర్థుల పాత్రే కీలకంగా మారబోతోందని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో నర్సాపురంలో త్రిముఖ పోటీ రసవత్రంగా మారింది. ఇందులో భాగంగా వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు, టీడీపీ నుంచి ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, జనసేన నుంచి కొణిదెల నాగబాబు బరిలోకి దిగడంతో పోరు ఆసక్తిగా మారింది. ఆ త్రిముఖ పోరులోనూ ఫ్యాన్ గాలి ప్రభావంతో రఘురామ స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇక కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్లు పోటీ చేసినా డిపాజిట్లు దక్కలేని పరిస్థితి. ఇక నర్సాపురం పార్లమెంటు పరిధిలో సుమారు 18 లక్షల జనాభా ఉండగా 13 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికలలో సుమారు 11,74,441 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామకు 4,47,594 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 4,15,685 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నాగబాబుకు 2,50,259 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా అక్కడ వైసీపీ వర్సెస్ కూటమి మధ్య బలమైన పోటీ ఉంటుందని అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే క్షత్రియ, కాపు ఓట్లు బలంగా పడతాయని, ఫలితంగా తమ అభ్యర్థి గెలుపు కన్ఫామ్ అని కూటమిలో పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు. మరోపక్క గత 7 నియోజకవర్గంలో పర్యటించిన జగన్ దాదాపు 100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం ఈ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని చెబుతున్నారు ఉమాబాల. ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంతా జగన్ వైపే ఉన్నారని, జగన్ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉమాబాల. ఇదే క్రమంలో ముఖ్యంగా ప్రధాని మోడీ ఇమేజ్తో పాటు కూటమి పార్టీల బలంతో తన విజయం ఖాయమంటున్నారు శ్రీనివాస వర్మ. మరి నర్సాపురం ప్రజానీకం అభిప్రాయం ఎలా ఉందనేది వేచి చూడాలి.